జర్నలిస్ట్ సాయి గారు, సి ఛానల్లో ఆయన ప్రస్థానం ఎంతవరకు సాగింది, ఎలా కంప్లీట్ అయింది, తర్వాత ఆయన తీసుకున్న నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆయనతో మాట్లాడదాం. సార్, సి ఛానల్లో చాలా కష్టపడ్డారు, ఆ ఛానల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ ప్రజల సమస్యలని మీడియా ద్వారా సంబంధిత నాయకులు ముందు ఉంచడానికి కానీ చాలా కష్టపడ్డారు. ఎందుకు సి ఛానల్ నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది, తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళారు, అసలు ఏం జరిగింది? నెక్స్ట్ సన్ నెట్వర్క్ సంబంధించి తేజ టీవీ, వాస్తవానికి నేను అంతకుముందే చెప్పాను, నేను విజయవాడలో ఉన్నటువంటి సందర్భంలో ఏదన్నా మేజర్ ఇన్సిడెంట్స్ ఉంటే కనుక అప్పుడు రవిప్రకాష్ గారు అక్కడ అదే మన ఆయన్ని ఒకసారి ఎవరో చెప్పారు, పిలిపించారు నన్ను అనేటువంటిది కూడా ప్రస్తావించారు. ఆయనకి మైండ్లో అట్లా ఉండిపోయింది. ఆ తర్వాత ఆయన ఒకటి రెండు సార్లు అక్కడ ఏదన్నా మేజర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి ఫోన్ చేసి అడుగుతుండేవారు. ఆయన ఏంటంటే బాగా గ్రౌండ్ వర్క్ బాగా చేస్తారు, గ్రౌండ్ రియాలిటీ ఎవరెవరు ఏంటి అనేటువంటిది, సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వగలరు అనేటువంటి దాంట్లో ఆయనకి, ఆయన ఛానల్కి రిపోర్టర్లు ఉన్నా కూడా అడుగుతుండేవారు, ఎవరైనా తీసుకుంటే అది పాజిటివ్గా ఆయన మైండ్లో ఉండిపోయింది. తర్వాత ఇక్కడికి హాత్వేకి పిలిపించింది, ఆయనే ఇలాగ ఇప్పించింది కూడా, ఆయనే సజెస్ట్ చేసింది తీసుకోవాలని చెప్పారు లాస్ట్ వీడియోలో. అట్లాంటి స్టేజ్లో అప్పుడు ఇక్కడికి వచ్చి సి ఛానల్ స్టార్ట్ అయింది, అప్పుడే ఇక నార్మల్ నుంచి ఒక స్టేజ్లో కూర్చునే రోజు వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఒక ఆఫీసు, మనకు ఒక క్యాబిను, యాంకర్లకు ఒక యాంకర్ స్టూడియో ప్లస్ ఎడిట్ సూటు, మొత్తం వ్యవహారము, దానికి తోడు అరడజన్ టూ వీలర్లు స్కూటర్లు, అరడజన్ స్కూటర్లు, ఒక వ్యాను, ఇవన్నీ కూడా ఓకే అయింది. అన్నిటితో 40 మంది స్టాఫు, అంతా పర్ఫెక్ట్ పిక్చర్కి ప్రిపేర్ అయ్యింది. ఆ టైంలో ఈ అప్పట్లో రవిప్రకాష్ గారు ఉన్నప్పుడు పంపించినటువంటి, మొదట్లో నా గురించి పంపించిన ప్రపోజలు ఓకే అయ్యి వచ్చింది 2 ఏళ్ళు దగ్గర దగ్గరగా. ఇది వచ్చింది ఇట్లాగా అని చెప్పి సాధారణ కలుస్తుండేవాళ్ళు నైట్ పూట్ల, నేను ఎందుకంటే ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి పాపం ఆయన వచ్చి అది తీసుకెళ్తుంటాం కానీ ఏటన్నా అది ఉండేది. అలాగే వచ్చినప్పుడు ఇట్లా వచ్చింది సాయి, కాకపోతే ఇప్పుడు నువ్వు బ్యూరో చీఫ్వి, ఒక ఛానల్ నడుపుతున్నావు, ఛానల్ హెడ్గా ఉన్నావు, అవసరం లేదు అన్నారు. కాకపోతే నేను అప్పుడు ఆ క్షణంలో వాస్తవంగా అయితే కరెక్టే కదా నేను అనేది కంఫర్ట్గా కూర్చునే రోజు, నలుగురితో పనులు చేయించుకునే మనం దర్జాగా కూర్చునే రోజు, రిపోర్టర్లు తెస్తారు, దిద్దేసి పడేసేస్తే అయిపోయాయి, పెద్దగా ఎక్కువ ఇది కూడా అక్కర్లేదు. అలాగే ప్రశాంతం కూర్చోవచ్చు, కానీ మనకి ఎందుకంటే ఒకటి తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదు కదా. అప్పుడు ఇంకోటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఒకటి ఎప్పుడు ఆలోచన తొలుస్తూ ఉంటుంది. అందులో అప్పుడు ఆయన అన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, ఇప్పుడు పేపర్ ఒక ఏరియా చేసాం, తర్వాత ఇంకో 2 ఏరియాలు కలిపారు, నెక్స్ట్ సిటీ లెవెల్కి వెళ్ళాలనుకుని కేబుల్కి వెళ్ళాం, సిటీలో అందరికీ గుర్తింపు పొందాం, వాట్ నెక్స్ట్ అంటే హైదరాబాద్ ఓ రాజధాని, రాజధానిలోకి వచ్చింది, ఒంటరిగా వచ్చాం కూర్చున్నాం, బట్ అందరితో గుర్తింపు పొందగలిగాం ఒక సిటీ స్థాయి, అంటే రాజధానిలో అన్ని ఏరియాలకి నేను రాసిన వార్త, నేను చేసిన ఎడిటింగ్ వెళ్ళగలిగింది. వాట్ నెక్స్ట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళాలా, అది మామూలుగా కేబుల్లో సాధ్యం కాదు, శాటిలైట్ ఛానల్ అయితే సాధ్యం అవుతుంది. ఇలాగ వెళ్తానంటే ఈ సూత్రాలన్నీ ఎవడు ఏం కూడిపెట్టవు, ఇంకోటి మనకి దీంట్లో వచ్చేటప్పటికి 5,000 శాలరీ అంటే 4,100 రూపాయలు అంత ఇస్తారు చేతికి, కటింగ్లన్నీ పోను, దీంట్లో నీకు 5,800 వస్తుంది అనవసరం, బట్ నువ్వైతే అది మంచిగా ఉంది కదా ఇప్పుడు నీకు అన్నారు. కాకపోతే లేదు సార్, శాటిలైట్లో నా వార్త రాష్ట్రం చూసుకోవడం, ఇంకోటి ఇక్కడ 5,800 అయినా బెజవాడలో 4,100 అయినా ఒకటే, పెద్ద ఇక్కడ ఆ వారం అద్దె ఇక్కడ 1,500 1,800 ఉండేది, అక్కడ ఒక రూమ్ అద్దెకి తీసుకున్నాం, మొదట్లో ఆఫీస్ రూమ్లో పడుకున్నాం, తర్వాత ఈ జీతం చేతికి వచ్చిన తర్వాత ఒక రూమ్ తీసుకుని ఇద్దరం కలిసి అందులో మా దగ్గర పనిచేసి, ఇప్పుడు ఆ ఈటీవీలో ఈటీవీ ప్లస్లో అట్లో సీరియల్స్లో అది చేస్తుంటాడు కుమార్ అని చెప్పి, అప్పుడు మా దగ్గర అక్కడ విజయవాడలో వాయిస్ ఓవర్కి చేసేవాడు, అతను ఇక్కడికి తను కూడా వచ్చాడు, తను అక్కడ డీజీపీ ఆఫీస్లో పనిచేస్తూ ఇటు పక్కన ఇది చేస్తుండు, ఆ విధంగా అతను నేను కలిసి రూమ్ తీసుకున్నాం అక్కడ ఎలివేర్ ట్యాంక్ బండ్లోనే, అదే 1,500 ఉండేది, కరెక్ట్గా కాలు జాపితే పక్కన వాళ్ళ మీద కాలన్న అయ్యా, లేదంటే గడప దాటుకుని కాలు వెళ్ళిపోయేది, వర్షం వచ్చిందంటే కనుక బయట కాలు తడుస్తూ ఉంటుంది అట్లాంటి ఒక రూము అలాగే ఉంది, దానికే 1,500 రూపాయలు పెట్టాం, సరే చిరొక 750 కాబట్టి వెళ్ళిపోయింది.
ఇవన్నీ లెక్కేసుకుంటే ఫ్యామిలీతో అందులో అప్పటికి పాప చిన్న పాపని పుట్టినప్పుడు వదిలేసి వచ్చాం కదా, అది ఉన్నట్టు ఉంటుంది. ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఉంటుంది అంటే 5 జిల్లాలు గురు, 5 జిల్లాలంటే అది ఇదంటే లేదు సార్ చేస్తానంటే ఓకే జాయిన్ అయిపోమ్మన్నారు. వర్క్ వచ్చేసింది ఆర్డరు డైరెక్ట్గా ఇంటి దగ్గరికి, అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసింది. వెళ్ళిపోయి అక్కడి నుంచి తేజ టీవీ ప్రస్థానం విజయవాడ రీజనల్ రిపోర్టర్, అంతవరకు కూడా తేజ టీవీలో హైదరాబాద్లో స్టాఫ్ రిపోర్టర్లు ఉండేవాళ్ళు. గ్రౌండ్ లెవెల్ అంతా కూడా జిల్లాల వారి స్ట్రింగర్స్ కింద ఉండేది. మొట్టమొదటి ప్రయోగం స్టాఫ్ రిపోర్టర్ని అవుట్ ఆఫ్ క్యాపిటల్ పెట్టడం, హెడ్ క్వార్టర్ బయట పెట్టడం, అది హైదరాబాద్ బయట ఒక స్టాఫ్ రిపోర్టర్ని, అది రీజనల్ రిపోర్టర్ కింద 5 జిల్లాలు తిరుగుతా. అప్పట్లో మెయిన్ ఏంటంటే తేజాకి ఇదండి సంగతి అని ఒక ప్రోగ్రాం బాగా పాపులర్, అది దానికి ఎక్కడెక్కడో డెప్త్ స్టోరీలు చేయాలి, అన్నీ అందరూ వదిలేసిన మర్చిపోయినాయి లేదా ఎవరికి అంతుపట్టనటువంటి స్టోరీలు అట్లాంటివి చేయాలి. ఇదండి సంగతి అంటే బాగా పాపులర్ అన్నమాట. దానికి తోడు ఏపీ రౌండప్ అని ఏపీ మొత్తాన్ని టచ్ చేయడం, క్రైమ్ రిపోర్టర్ అని ఒకటి ఉండే. వాటికి జిల్లాల నుంచి రావాలంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళి వస్తుండేవాళ్ళు రిపోర్టర్, స్టాఫ్ రిపోర్టర్ వెళ్ళి కవర్ చేసి తీసుకొచ్చేవాళ్ళు. ఎందుకంటే జిల్లాల రిపోర్టర్ దగ్గర VHS కెమెరాలు ఉంటాయి, ఒక్క అదేంటి క్వాలిటీ కావాలంటే డిజిటల్ క్యామ్స్, డిజిటల్ క్యామ్స్ అన్నీ కూడా హైదరాబాద్లో ఉంటాయి, జిల్లాల రిపోర్టర్లు ఈ కాబట్టి అలాంటి ఇది ఉండేది. అప్పుడు డిజిటల్ కెమెరా నాకు ఇచ్చి పంపించడం అన్నమాట. అయితే అప్పుడు ఇంకొకటి కూడా ఆయన చెప్పిన వద్దన్నది ఏంటంటే రీజను, నీ కెమెరామెన్ కూడా ఉండడు, కెమెరామెన్ కూడా లేకుండా నువ్వే ఓన్గా ఆపరేట్ చేసుకుంటూ తీయాలంటే ఆషామాషి కాదు, కాబట్టి నువ్వు ఆలోచించుకో అన్నారనమాట, చూద్దాం సార్ అని చెప్పి ఆ రోజునే జాయినింగ్ రోజున కెమెరా తీసుకున్నాను, 3CCD ఇలా చేతిలో పట్టే ఇది ఉంటుంది, బట్ డిజిటల్ కెమెరా చిన్న క్యాసెట్ అది ఉండేది, దాంట్లో క్వాలిటీ బాగుంటుంది బట్ చేతిలో ఇమడడం అనేది ఒకటి అసలు మనకి తెలియంది, ఆను ఆఫు తెలుసుకున్నాను, ఆటో మాన్యువల్లో ఎట్లా పెట్టుకోవాలి, మాన్యువల్ కంటే ఆటోలో వదిలేస్తే బెటర్లే అనే కోణంలో ఆటోలో పెట్టేవాడిని. ఆ తర్వాత క్వాలిటీ కావాలంటే మాన్యువల్ బెటర్ అని చెప్పాక వైట్ బ్యాలెన్స్ చేసుకోవడం ఏంటి ఇదన్నీ అప్పుడు తెలుసుకుని వెళ్ళా ఫీల్డ్లోకి, నేనే ఆపరేట్ చేసుకోవడం, ఒకసారి ఆన్ ఆఫ్ చూసుకుని చేసుకుంటూ వెళ్ళిపోయాను. అంతే అలాగే అలవాటు, దాంట్లో మొదట్లో కాస్త అంటే కోఆర్డినేటర్లు ఉంటుంటారు కదా సాధారణంగా, కోఆర్డినేటర్లు అది చెయ్యి ఊగిపోయింది, అది ఈ కెమెరామెన్కి చెప్పండి అంటే నేనే కెమెరామెన్ కమ్మండి అని చెబితే లేదు ఇదంటే లేదు స్టాండ్ వాడండి, స్టాండ్ వాడాలంటే స్టాండ్ మూసుకుని వెళ్ళాలి ఇది, కానీ తప్పదు. దానికి తోడు అక్కడ బండి లేదు మనకి, అప్పటికి అంతకుముందు TVS అమ్మేసి వచ్చేసాను నేను హైదరాబాద్, దాంతో బండి ఒకటి కొనుక్కోవాలి, అదొక కొత్త సమస్య. స్టా ఇంకోటి మనమే తీయాలి, మనమే రాయాలి, మనమే పంపించుకోవాలి, అది కూడా ఎట్లా అంటే ఇప్పటికి మళ్ళీ అన్ని సదుపాయాలు ఇంటర్నెట్లో ఏం లేవు, అప్పట్లో క్యాసెట్ తీసి మనం ఆ క్యాసెట్ని విజయవాడ బస్సుకి ఇస్తే హైదరాబాద్కి వస్తుంది, ఆ బస్సుకు తీసుకునే డ్రైవర్కు 10 రూపాయలు ఇవ్వాలి, ఒక కవర్లో పెట్టి ఇవ్వాలి, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవాలి, ఆ ఫోన్ నెంబర్ని ఇక్కడికి ఇంటిమేట్ చేయాలి, వాళ్ళేమో వాళ్ళుగా కాల్ చేయరు ఎందుకంటే ఇన్కమింగ్కి కూడా డబ్బులు ఉండే, ఇన్కమింగ్ కూడా డబ్బులు చెప్పే ఛార్జ్ చేయాలి, ఫోన్లు ఉండవు. దాని అప్పట్లో ఏంటంటే బాక్సులో వేసేయడం, బాక్సులో పడకపోతే తెలుసుకోవడం కోసం డ్రైవర్ పేరు అది అడిగితే కొంతమంది మా పేరు ఇచ్చేటైతే మేము ఇవ్వం వేయమని చెప్పి, దానికోసం 4-5 బస్సులను వదిలేసి మళ్ళీ వేయాలి, అది కూడా ఎన్నింటికి అక్కడ 10 ఇంటికి ఇచ్చామంటే ఉదయం 10 ఇంటికి ఇచ్చామంటే ఇక్కడ 7 ఇంటికి వస్తుంది, అప్పుడు బాగా అది సింగిల్ లైన్ రోడ్స్ ఉండేవి. ప్లస్ వాళ్ళు తీసుకోవడానికి నిరాకరిస్తే ఒక్కోసారి ఇప్పుడు నైట్ వచ్చింది 11:30 లాస్ట్ బస్సు, 11:30 12 ఇంటితో లాస్ట్ బస్సు, ఇక అక్కడి నుంచి మళ్ళీ కావాలంటే నెక్స్ట్ పొద్దునకి ఇవ్వాల్సింది, పొద్దునకి ఇవ్వాలి అంటే మళ్ళీ పొద్దున ఇంటికి వెళ్ళి రావాలంటే మళ్ళీ సిటీ బస్సులో రావాలా లేదంటే అది మళ్ళీ అప్పటికి వచ్చినప్పుడు వీళ్ళు ఉంటారో లేదో తెలియదు, మళ్ళీ పొద్దున్నే 7 ఇంటిలోపిస్తేనే సాయంత్రానికి ఎక్కడికి చేరు, లేదు అది కూడా పొద్దున్నే 5 ఇంటికో 6 ఇంటికో ఇస్తేనే ఇక్కడికి సాయంత్రానికి 7 ఇంటికైనా చేరు, లేదు అంటే కనుక అది సాధ్యంగా. అప్పుడు నైట్ ఇక బస్ స్టాండ్లోనే పడుకుని తెల్లారుజామున 5 గంటలకి బస్సు క్యాసెట్ ఇవ్వాలి, 5 గంటల డ్రైవర్ నేను తీసుకుని అంటాడు, మళ్ళీ 5:30 డ్రైవర్కి ఆగడం, ఆ టైంలో ఈ క్యాసెట్లను దగ్గర పెట్టుకుని స్క్రిప్ట్ రాసుకోవడానికి ఒక ప్యాడు
వైట్ పేపర్లు 10 రూపాయల నోట్లో ఒక అరడజను, ఒక ఎన్వలప్ కవర్లో ఒక అరడజను దగ్గర పెట్టుకుని మరి రాత్రిపూట బస్ స్టాండ్లో ఓడుకుంటే ఎత్తుకుపోతారు బ్యాగ్ కాబట్టి దాన్ని చేతికి చుట్టేసుకుని బస్సు దగ్గర దీనికి ఎక్కడో చోట నేల మీదనో జాగ్రత్తగా గోడ కానుకుని చూసుకుంటూ అట్లాగ కాళ్ళు బారజాపుకుని ఈ కుర్చీలు మనకంటే ముందే చాలామంది ఆక్రమించేస్తారు బల్లలు. అట్లా చేసుకుంటూ ఇంకొక ప్రస్థానం ప్రారంభించాం అనమాట కొత్తది మొత్తం. తేజ టీవీ తేజ టీవీలో మొత్తం మీద చాలా కష్టపడ్డారు క్యాసెట్ పంపడానికి, ఎంత కష్టపడ్డారు తర్వాత తేజలో మీ ఎక్స్పీరియన్స్లో ఇంకెంత కష్టపడ్డారు అవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి ప్రతి విజయం వెనక చాలా కష్టాలు ఉంటాయి వాస్తవానికి, అది ఏ ఎలాంటి సక్సెస్ అయినా సరే అన్ని కష్టాలు అనిపించి ముందుకొస్తేనే ఆ సక్సెస్ అనేది మనకు రీచ్ అవుద్ది అనేది సాయి గారి ఎక్స్పీరియన్సెస్ చూస్తే అర్థమవుతుంది. చూద్దాం మరికొన్ని ఎక్స్పీరియన్స్లో ఆయన ఇంకేం చెప్తారు, మనందరికీ ఎంతగా ఉపయోగపడతాయో. స్టేట్ షోన్.